బాగున్నారా అందరూ. సో ఫ్రెండ్స్, వాళ్ళ ఈ వీడియోలో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మీ ముందుకు అయితే వచ్చేసానన్న. సో మామూలు అంటే మామూలు వీడియో కాదు. సో ఇవాళ వీడియో ఏంటనుకుంటున్నారు, సో ఎప్పుడు మనకే వేస్తారు కదా ఎమోట్లో, సో ఈసారి మనం మొత్తం అందరికీ ఎంతమందిని చంపితే అంతమందికి ఎమోట్లు వేస్తాం అనమాట. సో మనకే వేయాలని, మన మీద వాళ్ళకి కసి రావాలని నేనంటే లాబీలో చాలా అంటే చాలా ఎమోట్ వేసాను. బట్ ఎవడో పట్టించుకోలేదు, నేను లాబీలో టాప్లో ఉన్నాను, నేను పట్టించుకోలేదన్న. ఏంటంటారా, సో మన ఫ్రీఫైర్ బాబా ఈవెంట్లో ఐటమ్స్ ఇస్తాడు కదా, సో ఆ ఐటెంలో డైమండ్లు సంపాదించేద్దని ఏమన్నా తిరుగుతున్నారు అనుకుంటున్నారు. సో మామూలు అంటే మామూలు తిరగట్లేదు. అండ్ మనమైతే ఇక్కడ స్టార్టింగ్ మనకు పురగేట్ రిచార్జ్ చూసారన్న, అదేందో మన ఫ్రీఫైర్ బాబాకి అన్నీ తెలిసిపోతాయి, మనకు పురగేట్ రెస్టారెంట్ కూడా తెలిసిపోయినట్టుంది ఏమాత్రం. ఇది చూడండి, ఇవన్నీ చెప్తున్నాను కానీ చెప్పాల్సిన విషయం చెప్పడం మర్చిపోతున్నాను చూసారా. సో ఫస్ట్ విషయం ఏంటంటే, ఈ వీడియోకి ఇంకేమైనా లైక్ చేయకపోతే ఫాస్ట్గా లైక్ చేసేసేయండి అన్న. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే మాత్రం ప్లీజ్ ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అండ్ మనమైతే స్టార్టింగ్ దిగ్గానే ఒక ఎనిమిది కనిపించాడు, అండ్ మన వెనకాల ఎవరైనా దిగారా అంటే ఎవరు దిగలేనట్టే నాకైతే కనిపించింది. సో మనమైతే మామూలుగా అంటే మామూలు తరగకూడదని పరిగెట్టించి మరి కొడదామన్నా. సో కొట్టిన తర్వాత మన ఎమోట్లు వేయాలి. సో ఎప్పుడు మనకే వేస్తారు కదా, సో ఈసారి డిఫరెంట్గా మనం వేద్దాం ట్రై చేశానమాట. సో చాలా అంటే చాలా బాగుంది. బట్ కాకపోతే ఏంటంటే లాల్ ఎమోట్ వేయలేదు లేండి అన్న. సో లాల్ ఎమోట్ వేస్తే మరీ బాగోదు కదా అని చెప్పి వేయలేదు. బట్ లాల్ ఎమోట్ కాకుండా మిగిలిన ఎమోట్లు వేస్తే ఉంటుంది చూసారా. లాల్ ఎమోటే కాదు, ఏ ఎమోట్ వేసినా మావాళ్ళంటే మావాళ్ళకి ఇక్కరాదు మనకి. సో మన బాబాయ్కి అయితే ఫస్ట్ బాబాయ్ దొరికేసాడన్న, పాపం ఏం చేస్తాడో చూద్దాం. అరే బాబాయ్ తిరుగుతున్నావా నిజంగా, ఎవరన్నా నిజంగా ఇలా డౌన్ చేసి ఎమోట్ చేస్తే కనుక ఇదే చేస్తాం, రౌండ్ తిరగడం కానీ లేదంటే ఇక్కడ నుంచి దూరంగా పాకడం కానీ. సో తిరుగుతున్నాడు, ఇది చూడండి నన్ను ఏడల్ జీఎం ఎంత అలా ట్రై చేద్దాం అనుకున్నారు, అసలు తగిలే తగలట్లేదు. బా మేకతో హెడ్షాట్ తగిలిందన్నో. సో ఓపి అంటే ఓపి హెడ్షాట్ పడింది కదా. సో మావాలు అంటే మావాలు ఉండదు. సో మనం ఏడబ్ల్యూ వదిలేద్దు, ఎందుకంటే మనం ఏడబ్ల్యూ వద్దు మనం వాడడం. నిజం చెప్పాలంటే అన్న, ఏడల్ జీఎం పీసీ ప్లేయర్స్ గన్ ఒకప్పుడు, ఇప్పుడు కూడా కాదనుకోండి. సో ఇప్పుడు ఏంటంటే అప్డేట్ తర్వాత మొత్తం అన్ని మార్చేయడం అంట కదా. సో అప్డేట్ తర్వాత ఏమని జరిగిందంటే రీలోడ్ ఆప్షన్ వచ్చేసింది అనమాట. అప్పుడు ఏమలా ఉండేది అంటే అన్న, ఇది రీలోడ్ ఉండేది కాదు. సో చాలా అంటే చాలా బాగుండేది అప్పట్లో. సో ఇప్పుడు కూడా చాలా అంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో అంత ఇబ్బందిలో మనం ఆ గన్ వాడేది చెప్పండి. మనకి బంగారు లాంటి ఏఆర్ గన్లు ఇచ్చాడు, షార్ట్ రేంజ్ గన్లు ఇచ్చాడు మన ఫ్రీఫైర్ బాబాయ్. సో వాటితో చంపుకుంటూ వాళ్ళకైతే ఎమోట్లు వేస్తే వేసుకుందాం అనమాట. సో నేనైతే పరిగెడుతున్నాను కానీ మనకైతే ఎనిమిది సెస్సులు కనబడే కనబడలేదన్న. సో కనబడతారు, కంగారు పడకండి. సో మనం మెయిన్ లొకేషన్కి వస్తున్నాం పొరగేటలో. ఎక్కడ ఎక్కువ ఎనిమిస్ ఉంటారా అంటే అది బ్రెజిలియా. సో ఇది చూడండి, నేను అన్నానా లేదా, నేను ఇంకా అన్నాను. సో మనకైతే ఎనిమిస్ ఎటాక్ అయితే ఇచ్చేస్తారనమాట. సో మనం ఏమాత్రం తగ్గకూడదు, మనం ఫుల్గా లేచిపోతాం అనమాట వాళ్ళ దగ్గరికి. సో రష్ చేస్తున్నాను, మన బాబాయ్ కొడతాడంటారా, అరే రెడీ అవుతున్నాడన్న. సో ఇలా రెడీ అయినప్పుడు మనం కనుక కొడితే ఓపి అంటే ఓపి హెడ్ షాట్ పడాలన్నమాట. సో ఒకనైతే డౌన్ చేస్తాం. సో వాడి టీం అక్కడ ఫైట్ చేస్తున్నట్టు ఉందన్న ఇంకోటితో. ఇగో ఈడు చూడండి, ఈడు చూడండి, ఆడి దగ్గర రేవ అప్పుడు వెళ్ళిపోతున్నావారా, ఆగరా ఆగరా, నేనున్నాను రా, నన్ను కొట్టి వెళ్ళరా, ఆగురా బాబాయ్, ఎక్కడ పారిపోతున్నావు, నీకు హెడ్ షాట్ ఇస్తాను నాకు. సో వీడికి షార్ట్ రేంజ్ వెళ్ళకూడదాం అన్న. ఒరే ఒరే ఆగరా, రే కొట్టి వెళ్ళాం, ఆగరా బాబు ఆగరా. వీడికి అయితే అన్న, సో మేకతో ఒక హెడ్ షాట్ కొడదాం. అబ్బో హెడ్ షాట్ అనుకున్నాను కానీ హెడ్ షాట్ అయితే తగలేదు. సో వాడి ముందు వాడి ఫ్రెండ్కి అయితే హెడ్ షాట్ తగిలింది. సో కొంచెం లోపలికి వెళ్ళి ఎమోట్లు వేద్దాం. సో ఇక్కడ మర్చిపోతున్నారేమో, మనం ఎమోట్లు వేయాలి, అది మెయిన్ సబ్జెక్ట్ అనమాట. సో వీళ్ళకైతే అయితే ఎమోట్ అయితే మనం వేసేస్తాం అనమాట. సో వీళ్ళ దగ్గర గ్రోజాలు ఉన్నాయన్న. అన్న నిజంగా గ్రోజా చాలా బాగా అవుతుంది కదన్న, మరి ఆడుతూ నన్ను కొట్ల పేడింది. ఎంత బాగా అయినా ఆటగాడి చేతిలో ఉంటేనే గన్న గన్న అనమాట. అండ్ వాడు ఎవడో చూడండి లూట్ చేసుకున్నాడు, వీడికి హెడ్ షాట్ వేస్తాను, నా ఖచ్చితంగా హెడ్ షాట్ వేస్తాను. కుమార్ రా బాబాయ్, బయటికి రారా, ఏమన్నా పడిందిరా. ఇది హెడ్ షాట్ చూసినా ఖచ్చితంగా మనం ఎమోట్ వేయాలన్నమాట. సో ఓపి అంటే ఓపి ఉంటుంది. సో మనమైతే 4 kills అయితే కొట్టేస్తామన్నమాట. సో ఎదుగుదామగండి, ఎవరన్నా ఎనిమిస్ కనబడుతున్నారా. సో కారులో అయితే తిరుగుతున్నాం. మన యూఏవీ బాబాయ్ కూడా మనకు వచ్చేసాడు. అది గారు ఇక్కడ ఉన్నారన్న, ఇక్కడ ఫుల్ టీం ఉన్నట్టుంది. బా పైన ఫైటు కింద ఫైటు, అబ్బా అబ్బా అబ్బా. సో మన దగ్గర ఫ్లాష్ బ్యాంగ్ ఉంది కదా, సో ఈ ఫ్లాష్ బ్యాంగ్ వేద్దాం. సో మనకి ఎనిమిది లొకేషన్ తెలుతుంది అన్న, ఈ ఫ్లాష్ బ్యాంగ్ వేయగానే ఏంటనుకుంటున్నారా. సో ఒక ఎనిమి ఎక్కడ ఉండడం మనకి క్లియర్ కనబడుతుంది అనమాట. సో వీడు ఎవడో కింద డ్యామేజ్ చూపిస్తుంది. అదిగోండి అదిగోండి, ఒరే పారిపోతున్నావా, ఆగరా, రే నేను వేసినట్టు కొట్టరా, అరే అన్న చూడండి అన్న, వాడు కూడా పైన ఇంకో నేడేసాడు చూడండి. సో ఏమాత్రం పైన ఉండడం అనుకుంటున్నాడు. ఒరే రే ఈడు చూడండి అన్న, ఈడు పైనుంచి ఎక్కడి నుంచో కొడుతున్నాడు, ఒరే ఎక్కడ పారిపోయాడు అన్న, ఏడన్నా ఎక్కడ పారిపోయాడన్నా, అరే ఇప్పుడు వరకు ఇక్కడే ఉన్నావు కదరా. అయ్యో ఈ లోపలికి ఏమాత్రం పోయినట్టున్నానన్నా, ఈ పైన కొడతానండి, కొంచెం చూసుకొని లోపలికి వెళ్ళి కొడదామండి, ఇక్కడ ఎవరన్నా ఉన్నారంటారా. అదే అది అరే అరే అన్న చూడండి, అన్నానా లేదో, బా 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 అమ్మా 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 అన్న, హెడ్ షాట్ చూసారా, ఎవడన్నా కొట్టగలడు అలాగా. ఈడుకో హెడ్ షాట్, ఒరే ఏంది మ్యాజిక్, ఫ్రీఫైర్ బాబా నాకు హ్యాక్ ఎక్కించాడు. సో ఇద్దరికి ఓపి అండ్ ఓపి హెడ్ షాట్లు పడినాయి. వీడికి అయితే ఎమోట్లు వేసేస్తున్నాం. సో అరే రే రే ఈ ఫ్రెండ్ కూడా వచ్చాడన్న, ఫ్రెండ్ వచ్చేసింది. సారీ సారీ, అబ్బో అమ్మాయి కూడా డబల్ బ్యారెల్ పట్టుకుని కొడుతుంది, మనం ఎగరేసేద్దాగండి అమ్మా. అయ్యో 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 నిజంగా
ఎవరన్నా పొరపాటున ఈ చిన్న మొక్క కనుక ఒక్కటే చూస్తే ఖచ్చితంగా హ్యాకర్ షాట్లే అంటారు, హ్యాకరే కొట్టాడు అంటారు. సో మనతో మామూలుగా ఉండదు. సో మనమైతే ఇప్పటివరకు 7 కేజీస్ అయితే కొట్టాం అండ్ కార్లో తిరుగుకుంటూ వచ్చాం. మనకి 8 ఎవరైనా కనబడతారని, అరే యార్ ఇంకా అన్నానా లేదన్నా, మనకైతే 8 కనబడిపోయారనమాట. సో ఇక్కడ ఫుల్ టీమ్స్ కొట్టుకుంటున్నట్టు ఉన్నాయి. ఒరే బాబాయ్లు వచ్చేస్తున్నా, ఆగండి వచ్చేస్తున్నా, ఏం కంగారపడ ఆగండి వచ్చేస్తున్నాను. సో వీళ్ళైతే ఫుల్ ఫైట్ చేసుకుంటున్నట్టు ఉన్నారు. అరే అరే అన్న బయట కూడా ఉన్నాడన్న, ఇది చూడండి మనం ఇప్పటివరకు బయట నుంచి వచ్చాం, వాడు ఎక్కడ కనబడే కనబడలేదు. ఇడుగు హెడ్ షాట్ వేద్దామండి, రారా బయటికి రారా, కొట్రా నువ్వు కొట్రా, ఓపిరా. నిజంగా నా హెడ్ షాట్ చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తున్నాను, ఏంది ఇంతలా కొడేస్తున్నాను అని. సో ఇప్పటివరకు 8 కేజీస్ వేసాను అండ్ ఇక్కడ ఫుల్ ఫైట్ అయినట్టు ఉంది కదా. సో మనకైతే 8 కనబడతారులేదు, చూద్దాం. నాకు తెలిసి ఉంటారన్న ఒక కనీసం ఒక ఇద్దరన్న దొరుకుతారు, ఒక్కడ కాకపోయినా ఇంకొక ఇద్దరన్న ఉంటారు. కొంపతీసి వీడి అందరినీ కొట్టేసాడు అంటారు, ఏంది అరే యార్ అన్న ఫుల్ కొట్టేసినట్టు ఉన్నాడన్న. ఒరే యార్ కొంచెం లేట్ వచ్చానన్న, కొంచెం ముందు వచ్చి ఉంటే మనకు ఖచ్చితంగా 8 కనబడే వాళ్ళు. కనీసం యూఎవీలు ఉన్నా మనకి ఓపీ అండ్ ఓపీ అనేసి కనబడదును. ఇంకా అన్నా లేదు, యూవీస్ అయితే వచ్చేసినాయి. అరే యార్ అన్న ఏంది చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారు? సో ఇక్కడ ఎవడో ఉన్నటువంటి వీడు చూడండి ఊకం వేసుకొని, ఒరే ఒరే ఏంది నేను డౌన్ చేయకుండా, ఓకే ఓకే వేరే టీం ఉందా, పోన్లేండి, ఎలాగైతేనే మనకి కిల్ వచ్చింది కదా. సో వీడు ఇంకోటి ఉన్నట్టున్నాడు అక్కడ, వాడి దగ్గరికి వెళ్దాగండి. అరే యార్ అన్న ఈ పక్కన ఎవడో ఉన్నట్టున్నాడు అన్న, సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఫుల్ ఒరే రే రే అన్న ఫుల్ రౌండ్ అప్ వేస్తారన్న. సో వీడిని కూడా వేద్దామండి ఫస్ట్, వీడొక్కడే డిసడ్వాంటేజ్ లేదు, వీడక్కడ లేకపోతే అటుపక్క చూసుకోవచ్చు మనం. ఏంది స్కైలర్ వెళ్ళామా మేము, నువ్వు గ్లూ వేస్తే మీ స్కైలర్ ఏమా పాప, ఓకే పాప డౌన్ అయిపోయింది. అండ్ వీడు ఎవడో స్కైలర్ వేయడన్న, ఓకే ఇంకోటి కొడుతున్నాడు అన్న, అబ్బా 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 ఏమన్నా హెడ్ షాట్ పడిందా. సో ఫస్ట్ వీడిని ఫుల్ కిల్ చేసుకుందాగండి. ఒరే బాబాయ్ నేను ఫుల్ కిల్ చేస్తాను. సో వీ టీమేట్స్ ఖచ్చితంగా ఉంటే ఎక్కడెక్కడ ఉంటారు, ఒరే ఎక్కడ ఉన్నారు, అడుగుండు అడుగుండు అన్న, అడ అలా పరిగెట్టుకొస్తున్నాడు. వీడికి హెడ్ షాట్, బా 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 ఏమన్నా హెడ్ షాట్లు పడి అన్న, ఓపెన్ ఓపెన్ హెడ్ షాట్ పడి. అండ్ ఆనవాయితీగా మనం ఎమోట్లు అయితే వేద్దాం. సో నాకు తెలిసి నేను వెయిట్ చేయాలన్న, మ్యాచ్ అంతా అయిన తర్వాత వెయిట్ చేయను, ఎవడో ఇన్వైట్ చేయలేదు, ఎవడో మన ఛాలెంజ్లు కూడా చేయలేదన్నమాట. సో ఎవరో చేయబోదు మనం ఏం చేస్తాం చెప్పండి. సో ఇక్కడైతే స్క్వాడ్ మొత్తం కిల్ అయిపోయింది. సో మన అయితే ఇప్పటి వరకు 12 కేజీస్ అయితే వచ్చినాయి, ఇంకా 15 మెంబర్స్ అయితే ఎలా ఉన్నారన్నమాట. సో ఈ 15 మెంబర్స్లో కనీసం 10 మెంబర్స్ కన్నా మనం బీవత్సంగా ఎమోట్లు వేసేయాలి. 10 మెంబర్స్ కూడా వేయడం అంటే 10 మెంబర్సే మనకు కనబడతారు, మిగిలిన 5 మెంబర్స్ తుఫాన్లో పోతారనమాట. సో మనం యూవీస్ కొనుక్కున్నానన్న, ఎందుకంటారా మనకి ఎనిమిస్ ఎక్కడెక్కడ ఉన్నారో ఖచ్చితంగా కనబడుతుంది, క్లారిటీ కనబడుతుంది అనమాట. యూవీస్ ఉన్నాయని కదా అని వాడేయడం కాదన్న, మనకి ఏ టైంలో వాడాలో తెలియాలన్నమాట. సో ఏ టైంలో అంటే అంటారా, సో లాస్ట్ జోన్ అలాంటి టైంలో వాడితే కనుక ఖచ్చితంగా మనకి చాలా అంటే చాలా ఉపయోగపడతాయి యూవీస్. అండ్ నా దగ్గర గ్లూవల్స్ 15 ఉన్నాయన్న, ఇంకా గ్లూవల్స్ కనబడుతున్నాయి కానీ మనకి ఎనిమిస్ మాత్రం కనబడలేదు. ఎన్ని గ్లూవల్ అయితే మాత్రం ఏం చెప్పండి, ఎనిమిస్ కనబడిపోతే మనం ఏం చేసుకుంటాం చెప్పండి, లాస్ట్ బుయ్యా కొట్టుకున్నప్పుడు టపాటపా ఫాస్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ మనకైతే 8 కనబడతలేదు. సో 8 ఎవరైనా కనబడితే బాగున్నా, అదేంటో మన లక్కు, మనకి హెడ్ షాట్లు ఓపీ అంటూ ఓపీ పడుతున్నాయి అనగా మనకి 8 కనబడరు. సో ఇప్పటివరకు మీరు చూసారు కదా కొట్టిన ప్రతి షాట్ మ్యాక్సిమం హెడ్ షాట్లే, అవి కూడా ఎలా పడినాయి అంటే ఫుల్ రెడ్లు అనమాట. సో ఆషామాషి రెడ్లు కాదు, ఫుల్ రెడ్లు, కనీసం బాడీకి కూడా టచ్ అవ్వకుండా డైరెక్ట్ అలా తల మీదకి ఎగిరిపోతాయి అనమాట. సో అలాంటి హెడ్ షాట్లు పడుతున్నాయి అంటే 8 కనబడలేదు చూడండి. ఇంతకన్నా దురదృష్టవంతులు ఎవరైనా ఉంటారన్నా, నేను తప్ప. సో మనకైతే 8 కనబడితే బాగున్నాను నిజంగా. రే 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 అడుగండి అడుగండి వచ్చేసాడు బుల్లుడు రైట్ సైడ్ కార్నర్లో చూసారా. సో అవతల పక్క మనకైతే 8 కనిపించాడు. సో వాడి దగ్గరికి వెళ్ళిపోతాం ఆగండి. సో వాడికి ఓపీ అండ్ ఓపీ హెడ్ షాట్ కొట్టాలి. సో నాకు కూడా చూడాలనుంది ఆ హెడ్ షాట్ ఎలా తగులుతుందా అని. సో మనం ఈ స్విమ్ చేస్తున్నప్పుడు వాడు ఖచ్చితంగా కొట్టకుండా ఉంటే చాలా బాగుందన్న, ఒకవేళ కనుక కొట్టాడా అంతా ఫసక్ అనమాట. సో చూద్దాం ఏం జరుగుతుందో. సో నాకు తెలిసి నేను ఎమోట్ లేసేందుకు శిక్షగా మన ఫ్రీఫైర్ బాబాయ్ నన్ను కథం చేస్తాడేమో. సో వాడు ఇటుపక్క వస్తున్నట్టున్నాడు, ఇడుగోండి ఇడుగోండి వచ్చేసాడు వచ్చేసాడు, ఒరే బాబాయ్ ఇటు చూడరా రే ఇటు చూడరా రే 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 అన్నా బా హెడ్ షాట్ తెలిసింది. సో మీకైతే వీడియో నచ్చింది అనుకున్నాను. సో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అండ్ మళ్ళీ ఇలాంటి మంచి వీడియో కలుద్దాం. అంటే దాని టేక్ కేర్, బాయ్ లవ్ యూ ఆల్, బై బై.